ఒక 10 రేట్ల 7 రేట్ రిల అవుతాం సో దా క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ మంత్ ప్రీమియం తీసుకోవాలా మూడో నెల ఎక్స్పైరీ డేట్ కాంట్రాక్ట్ తీసుకోవాలని తెలియట్లేదు నాకు నాలెడ్జ్ లేదు చెప్పలేగా చేస్తున్నా రేట్ చేస్తున్నారు కదా రెగ్యులర్ చేస్తున్నారు 0 దగ్గర చేస్తున్నా అంటే మీరు ఇండెక్స్ ఆ స్ట్రాంగ్ ఆ స్టాక్ లోనే ఆప్షన్స్ సెల్ చేస్తున్నా సార్ ఎక్కువ ప్రీమియం ఉన్న దాన్ని సెల్ చేస్తున్నా ఎక్కువ ప్రీమియం అంటే అప్లై टेक्निकल అవుటి మని ఎఫ్టి మని ఇంటి మని ఇంటి అంటే డీప్ ఇంటి మని డీప్ అవుటి మని మీరు ఇంటి మని చేస్తారు అవుట్ మనీ చేస్తారు ఎక్కడ తెలుగా అంటారు అదే ఒకసారి ఆ ఎడిషనల్ బట్టి చేస్తారు నేను ఫ్రీ చెప్పండి రిలాక్స్ ఇండస్ట్రీస్ ఆ మొత్తానికి లోన్ ఇప్పుడు ఈ పెరిగి ఈ పరుగుదల ఏమీ లేని రోజుల్లో నేను ఏం చేశానంటే 25 रूपी की अब 500 लाट 25 रूपी की लाट अमर काल अभी अंत डीप औटी मनी अंटे बहुश अभी का कदा ये 900 उठे ये 1200 1100 दें 900 1200 अवद कदमी अवदा इंपॉसिबल लकी वेरे अकौंट सेम हेचीएफसी सेक्यूरिटी से अड़े भय मरी सिक्स अदृष्ट इंकोटे आ बर्ना इवे दी नूट इरव अंत इरवे दमी नूट इरवे लकी रकंट अट क्रास इक लास् प्राफिटी ओके नेकेड सेलिंग एंत प्रमाद एग्जांपल चल मेरे औटी मनी का सवे अूस रिलायंस की सड़न ऐसी आ तर एन तिरी चोड़ा आर्वात इच्छे सो ऑप्शन सेलिंग सेटू ये रोज का रोजे पर्वे चमौंट आटोमेट अच्छे स्टॉप लॉस पेट्टुकोनि बयटिकि वच्चेस्तारु लेकपोते स्मॉल अमौंट अला वस्तुंदि रोजुलो एंत करगालो अंत करुगुतुंदि कबट्टि ऑप्शन सेलिंग क्यारी फॉरवर्ड चेयटम अनेदि आत्महत्या सदृश्यमु అంటే సార్ అది ఏంటంటే టైం బోర్డ్ డిలే అయ్యేకొద్ది మనకి టైం డికే వచ్చి ప్రీమియం కలిసి వస్తుంది కదా అని అభ్యం అహా మరి పెరిగినప్పుడు ఆ హెడ్జింగ్ చేస్తారు హలో హలో దాని డెల్టా వాల్యూ కూడా పెరుగుతుంది కదా మీ తీటా డికే అవుతుందా తీటా డికే అయ్యేది ఇంత डेलटा पेगा इंत अब रिलायंस तेटा डिगे लेदा रोज की एंत नीना डेरिवेटिव स्कोर्स चसा कदा नव सर आपोजिट डायरेक्शन सर डेलटा डेलटा पेदा लेदा అది జీరో అయిపోతే జీరో అయిపోతే బ్యాలెన్స్ మీకు వస్తుంది కదా ప్రాఫిట్ అవుతుంది అంటేనా సార్ ఇప్పుడు డౌట్ సార్ ఇప్పుడు రైన్స్ లాకపోతే 250 సార్ రైన్స్ మనం లాకపోతే 250 క్వాంటిటీ నా దగ్గర ఈక్విటీ లో ఉందనుకోండి నేను సెల్ చేశాను అనుకో నాకు లెవరేజ్ అవసరం లేదు సార్ హలో లివరేజ్ అంటే హలో హలో అంటే ఈక్విటీ లో ఉంది అది తెలుసు లివరేజ్ అంటే చెప్పండి ఇన్వెస్ట్మెంట్ చేయగలనే రైన్స్ ని ఆప్షన్ సెట్ చేయండి అర్థమైందండి असल फेर वाल्यू की बुक् वाल्यू दिन टोटल बुक् वाल्यू तीस दें बटी नैटवर्त बेस्ता का पीएस तो कंपेर से मिगता षेर तालूक पैस्थ चूसको चेयर तप फेर वाल्यू प्रकार मार्केट ट्रेड चुनारे एपड़ अवन म्यूचुअल फंड डोंट डू दैट
fair value is a dubious concept. Fair value basis me the trading gani, lakpate investment gani bill padu. Evopnate, on certain occasions, stock markets act like mad monkeys, mad drunken monkeys. చూసారా భయంకరంగా కుప్పకూలు చేసినట్టు పడి పడేస్తారు, చిత్త కొట్టేస్తారు, మరణానికి పడి కొడుకుంటారు. ఆ సిస్టమ్ ట్రేడింగ్ లో, సిస్టమ్ ట్రేడింగ్ అంటే ఒక పర్టిక్యులర్ అది ఇంపార్టెంట్ చెప్తున్నా, డిస్క్రిషనరీ అంటే మనం టెంపర్మెంట్ బేసిస్ ని తీసుకుంటాం సార్. ఆ నువ్వు ఈ ప్రశ్న ఏంటి, ఆ రెండింటికి డిఫరెన్స్ కావాలా లేకపోతే ఏంటి, ఏది బెటర్ మనకి స్టార్టింగ్ ట్రేడింగ్ లో ఏది ఇక లాంగ్ డిస్టెన్స్ కానీ? సిస్టమ్ ట్రేడింగ్ అంటే సింపుల్ గా ట్రేడింగ్ ప్రిన్సిపల్స్, ట్రేడింగ్ రూల్స్ ఫాలో అవుతూ స్ట్రిక్ట్ గా విత్ స్ట్రిక్ట్ డిసిప్లిన్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్నికల్ పొజిషన్ లో ఇప్పుడు బై వస్తేనే బై చేస్తాను, సెల్ వస్తేనే సెల్ చేస్తాను, లేకపోతే చేయి. ట్రెండ్ కనిపిస్తేనే ట్రేడ్ చేస్తాను, లేకపోతే నేను స్టాప్ లాస్ ఇక్కడే పెడతాను. ఇది నాకు యాక్టివేషన్ ప్రకారం స్టాప్ లాస్ కట్టే పెడితే పోనీ, దాన్ని రూల్ బేస్డ్ ట్రేడింగ్ అని కూడా అంటారు. ఓకే, డిస్క్రిప్షనరీ ట్రేడింగ్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ సిమిలర్ టు ఇంట్యూటివ్ ట్రేడింగ్. ఇప్పుడు పెరుగుతుందని కొనటం లేకపోతే తగ్గుతుందని అమ్మటం మన ఇష్టం వచ్చినట్టు చేయటం. అసలు ట్రేడింగ్కి డిస్క్రిప్షనరీ ట్రేడింగ్ లో డబ్బులు సంపాదించడం చాలా కష్టం, డిసిప్లిన్ చాలా అవసరం. కాబట్టి రూల్ బేస్డ్ ట్రేడింగ్ ఫార్ ఫార్ బెటర్. ఆల్గో మీద ఒపీనియన్, మంచి ఒపీనియన్ ఆల్గో మీద చేస్తున్నారు. ఆల్గో మీద చేసేసి ఆ డబ్బులన్నీ కొట్టేస్తున్నారు జనాల దగ్గర. నవ్వునండి ఆయన, ఆల్గో ట్రేడింగ్ ప్రీ క్యాల్కులేటెడ్, ఆ ఇక్కడికి వెళ్తే దీన్ని ఇట్లా చేయి, ఇక్కడికి వస్తే దీన్ని ఇలా చేయి, అంత క్యాల్కులేషన్ ముందుగా క్యాల్కులేషన్ చేస్తున్నారు. నెట్లో దండలాగా మిలియన్ నాలంటే వాళ్ళందరూ ఏదో మామూలు చేయాల్సి, ఇలా అందరూ పట్టుకుని డూప్లైజెస్ ఉన్నారు. ఆల్గో ట్రేడింగ్ ఓకే, మీరు ఆ ఫార్ములాస్ ప్రకారం జాగ్రత్త చేసుకుని చేసుకుంటే మీరు యూ కెన్ ఆల్సో డూ ఆల్గో ట్రేడింగ్ చేస్తున్నావా? బాగుందా? బాగా కొడుతూ డబ్బులు వచ్చేస్తాయి, ఊరో డబ్బులన్నీ వచ్చేస్తాయి. సాఫ్ట్వేర్ కూడా అవుతాడా ఈ అబ్బాయిని కిడ్నాప్ చేసేదే? ఎవరినైనా కందుకూరులో ఉండి నేను ఢిల్లీ పట్టుకుపోతా, ఇది ఢిల్లీలో కొన్ని మంది నాకు కొనుక్కున్నాడు, చెప్పు వస్తా. క్రిప్టో కరెన్సీ గురించి నేను మాట్లాడలేదు, అతను మాట్లాడేశాను. మాట్లాడు మీరు వాలటైల్ ఇండియా ఇండెక్స్ చెప్తున్నారు, ఇంప్లైడ్ వాలటైల్ ఇండియా మరి మీరు చేసే ట్రేడింగ్ ఆప్షన్స్. ఓకే, ఆప్షన్స్ చేసేటప్పుడు ఫ్యూచర్ అక్కడ ఏమవుతుందంటే ఎరాటిక్ అంటారు, కానీ ఇది సిస్టమాటిక్ అంటుంది.